హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అస్సలు పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే అందమైన తామర పూల కొలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను తామర పూలను చూస్తే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అలాగే తామర కొలను చూస్తే మనసంతా కూడా ఎంతో పులకించిపోతూ ఉంటుంది అలాంటిది మన ఇంట్లోనే ఒక బుల్లి తామర కొలను సృష్టించుకుంటే ఆ సంతోషమే వేరు కదా సో దీన్ని చాలా ఈజీగా మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా ఒక పాత టబ్బులోకి ఈ విధంగా మట్టి కలెక్ట్ చేసుకున్నాను ఎర్రమట్టి అయినా పర్లేదండి నల్లమట్టి అయినా పర్లేదు కానీ మట్టిలో రాళ్ళు చెత్త లేకుండా చూసుకోవాలి మట్టిని ఈ విధంగా వాటర్ పోసి బాగా నాన్న ఇవ్వాలి తర్వాత నేను చూడండి తామరదుంప అనమాట వేర్లతో సహా ఉన్న తామరదుంపని నేను ఈ మధ్య ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని అడిగి తెచ్చుకున్నాను దీన్ని తొట్టి మధ్యలో నాటుకోవాలి వేర్లు కొంచెం లోపలికి వెళ్ళేటట్టుగా నాటుకోవాలండి సాయంత్రం టబ్బు తగిలేలాగా కాకుండా కాస్త మధ్యస్థంగా నాటుకోవాలి అంతకుముందు నేను విత్తనాల ద్వారా ట్రై చేశానండి విత్తనాల ద్వారా అయితే టూ ఇయర్స్ అయినా ఇంతవరకు కూడా పూత రాలేదు ఇంకొన్ని దుంపలు చెరువు ఒడ్డున ఉంటే ఆ దుంపలను కూడా కలెక్ట్ చేసుకొచ్చాను చూడండి వీటికి ఆకులు లేవు కానీ తామర దుంపలే అనమాట వీటిని కూడా ఇదే టబ్బులో అక్కడక్కడ నాటుకుంటున్నాను చేమదుంపల్లా ఉంటాయండి చెరువు ఒడ్డమ్మటే ఉంటాయి మీరు ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి చెరువులోకి తేగకుండానే మనకి వడ్డమ్మటే ఇలాంటి దుంపలు కనిపిస్తాయి సో ఆ దుంపలను కూడా ఇదే టబ్బులో ఈ విధంగా నాటుకున్నాను ఆ తర్వాత నెమ్మదిగా వాటర్ని తొట్టి అంచులమ్మట ఇలా పోసుకుంటూ తొట్టి నిండా వాటర్ నింపేసుకోవాలి నేను అంతకుముందు సీడ్స్ ద్వారా ట్రై చేశానండి సో సీడ్స్ ద్వారా ట్రై చేస్తే టూ ఇయర్స్ అయినా కూడా ఆకులే వస్తున్నాయి కానీ నాకు పోత రాలేదు సో ఈసారి అందుకని దుంపల ద్వారా ట్రై చేస్తున్నాను టబ్ ఇలా నింపేసుకున్నాక చూడండి ఆకులు ఎలా పైకి తేలాయో ఈ విధంగా నాటుకున్న తర్వాత నెలకు ఒకసారైనా మనము వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు వాటర్ కొద్దిగా ఆవిరైపోతూ వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంటుందండి చూసుకుంటూ మనం ఎప్పుడు తొట్టి నిండుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఆకులకి కాడలు చాలా పొడవుగా ఉంటాయి కదండి అందుకని మనం తొట్టిలో ఎప్పుడు నీరు నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మనము వాటర్ చేంజ్ చేసేటప్పుడు మట్టిలో కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ లేదా మనం ప్రిపేర్ చేసుకున్న కిచెన్ కంపోస్ట్ కానీ మట్టిలో యాడ్ చేస్తూ ఉంటే ఆకులు చాలా నిండుగాను చక్కగా నెగనెగలాడుతూ పెద్ద పెద్ద ఆకులు అన్నమాట సో పూత కూడా మనకి త్వరగా వస్తుంది ఎప్పుడైనా వర్మీ కంపోస్ట్ లేకపోయినా కూడా మనం యూరియా లాంటిదైనా యాడ్ చేసుకోవచ్చు మట్టిలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక చూడండి నాలుగు ఐదు నెలలకి తొట్టి ఈ విధంగా వచ్చిందన్నమాట తొట్టి నిండా ఆకులు వస్తూ ఉంటాయి మనం ఎప్పటికప్పుడు ముదురాకుల్ని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొత్తగా వచ్చే ఆకులకి స్పేస్ కల్పించాలి చూస్తున్నారు కదా పువ్వు ఎంత బాగా వచ్చిందో ఇది నాకు కరెక్ట్గా సిక్స్ మంత్స్కి వచ్చిందండి ఫస్ట్ టైం చూడంగానే మనసంతా చాలా పులకించిపోయిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ పువ్వు వైపు చూస్తూ ఉంటే పువ్వును కూడా కొయ్యబుద్ధి కాలేదు సో ఒక్కొక్క పువ్వు కూడా నాకు నాలుగైదు రోజులు ఉంటుందండి ఒక్క రోజుకే వాడిపోవట్లేదు ఒకటి వాడిపోయిన తర్వాత ఈలోపు ఇంకొక మొగ్గు వస్తుందనమాట చూడండి ఇంకో పువ్వు వచ్చింది సో ఇట్లా నాకు అంతా కూడా ఏదో ఒక పువ్వు ఉంటుంది ఒకసారి పూసిన పువ్వు నాలుగు రోజులు ఉంటుంది ఈలోగా ఇంకో మొగ్గు వస్తుందనమాట చూడండి ఎంత బాగుందో కదా ఆకులు ఎప్పుడు కూడా ఈ విధంగా హెల్దీగా ఉన్నప్పుడే పువ్వులు బాగా వస్తాయండి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముదురాకులు అలాగే పండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి ఎందుకంటే కొత్తగా వచ్చే ఆకులకి స్పేస్ కల్పిస్తూ ఉండాలి కదా మనము పోషణ ఇచ్చిన కొద్దీ పువ్వుల సంఖ్య అలాగే పువ్వుల సైజు కూడా పెరుగుతూ ఉంటుంది నాకు ఇక్కడైతే చక్కగా చెరువులో పూసినంత సైజులోనే పువ్వులు పూస్తున్నాయి చూడండి ఒక పువ్వు వడిలిపోయేలాగా ఇంకో మొగ్గ నాకు రెడీగా ఉంది నేను ఇప్పుడు ఈ పువ్వుని కట్ చేసుకుంటున్నానండి దేవుడికి పెడదామని ఇంతవరకు దేవుడికి పెట్టలేదు సో ఇప్పుడు ఈ పువ్వు కట్ చేసి దేవుడికి పెడతాను చూడండి ఎంత బాగుందో కదా మన ఇంట్లో తామర పువ్వులు పూస్తుంటే అనుభూతే వేరుగా ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ వీడియో నేను ఫిబ్రవరి నెలలో తీశానండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చెరువులు ఎండుతూ ఉంటాయి సో చెరువులు పక్కన తామర దుంపలు కొన్ని ఉంటాయి తప్పనిసరిగా చెరువు గొడ్డముట ఉంటున్నాయి నేను చూశాను మీకు కానీ వీలైతే అలాంటి దుంపలు తెచ్చుకొని ఈ విధంగా టబ్బులో కొత్తది ఏమి కొనవసరం లేదు మన ఇంట్లో అంతకుముందు వాడుతున్న అయినా పర్వాలేదు మన ఊపికను బట్టి కొత్త అయినా కొనుక్కొని కూడా ఒక బుల్లి తామర కొలను మన ఇంట్లోనే సృష్టించుకోవచ్చు గుర్తుంచుకోవాల్సిందల్లా వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి ముదురాకుల్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి అలాగే సాయిల్లో ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియో కింద ఉన్న లైక్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవండి మరి